ప్రియమైన వారులారా, ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన విలువైన అతి శ్రేష్టమైన నామములో కృపా కల్వరి వీక్షకులకు ప్రభు పేరట వందనములు తెలియజేస్తున్నాం. ప్రియమైన వారులారా, గత కొన్ని నెలల నుండి మనం ఆశ్రయపురములు అన్న అతి శ్రేష్టమైన అంశాన్ని ధ్యానం చేయచూ ఉన్నాం. ఈ దినమున యెహోషువ గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనంలో చివరి భాగంలో ఉన్న విషయాన్ని, గిలాదు గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతు అన్నమాట మనం చూద్దాం. రామోతు అన్న ఆశ్రయపురం, ఎబ్రీ భాషలో రామోతు అను మాటకు ఔన్నత్యము అని అర్థం. రామోతు అను మాటకు ఔన్నత్యము, ఇది ఎవరిని చూపించుచున్నదంటే మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపించుచూ ఉన్నది. ఆయనే ఔన్నత్యము గల దేవుడు, అత్యున్నతుడు, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడు ఆయనే. ఆ కారణాన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము ఈ విధంగా చెప్పుచూ ఉన్నది. అపోస్తుడైన పౌలు గారు రాసిన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు క్రీస్తు యేసును అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అధికంగా హెచ్చి అనగా ఆయన ఔన్నత్యమైన స్థితిలోకి వెళ్ళే వ్యక్తి. ఒక వ్యక్తి ఆశ్రయపురమైన రామోతుకు వెళ్ళినట్లయితే అతడు ఔన్నత్యమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాడు. ఒక ఉన్నతమైన స్థానానికి అతడు హెచ్చింపబడతాడు. అందుకని ఒక వ్యక్తి రామోతులో ప్రవేశించినట్లయితే ఆధ్యాత్మికమైన అభివృద్ధిలోనికి వస్తాడు. ఆధ్యాత్మికమైన స్థితిలో క్షేమాభివృద్ధి పొందుతుంటాడు. ఆత్మీయతలో ఆత్మీయతను ఎదుగుదల ఉండాలి. ఆత్మీయతలో ఎదుగుల ఒక అప్పర్ స్టేజ్కి వెళ్ళిపోవటం లేక ఒక ఉన్నత స్థానానికి అధిష్ఠించటం ఆత్మీయతలో, అది ఔన్నత్యం. అలాంటి ఔన్నత్యానికి మనము వెళ్ళాలి. అలాంటి ఔన్నత్యాన్ని మనము సంపాదించాలంటే రామోత్ అన్న యేసులోనికి వచ్చినట్లయితే వెళ్ళగలం. రామోత్ అనేది ఔన్నత్యం. మన ఈ లోకంలో అన్ని నామల కంటే పైనామం ఎవరి నామం? యేసునామే. అంతగా హెచ్చించబడింది. అంతగా హెచ్చించబడు కారణం ఆ ప్రియ ప్రభు అయిన యేసు దేవుడయ్యుండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ ఆయన తను తాను తగ్గించుకొని దాసుని రూపం, మనుషుని పోలిక, విధేయత, సిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని మనందరి కొరకు మరణించాడు. అదే ఆయనే ఒక ఔన్నత్యమైన లేక ఉన్నతమైన స్థితికి వెళ్ళటం జరిగింది. అందుకని ఆయన నామం అన్ని నామల కంటే పైనామం. అవును, యేసు నామం అన్ని నామల కంటే ఉన్నతమైనది, అత్యున్నతమైన నామం. అంతకు మించిన నామకి లేదండోయ్, ఆ నామే యేసు నామం. ఆ ఔన్నత్యం అనే స్థితికి వెళ్ళాలంటే ఒక వ్యక్తి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15 వచ్చి మనం చూస్తే ఆయన మహోన్నతమైన మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన స్థలంలో నివసించు అడైనప్పటికీ కూడా ఆయన వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివాసం చేస్తాడట. ఎందుకు వాళ్ళతో నివాసం చేస్తున్నాడంటే వీళ్ళని కూడా, అనగా ఎవరైతే ప్రభులవారిని
తన హృదయంలో నివాసానికి ఆహ్వానం చేస్తారో వాళ్ళని కూడా ఒక అత్యున్నతమైన ఔన్నత్యానికి దేవుడు నడిపించుటకు శక్తిమంతుడు సామర్థ్యగల దేవుడు. ఆ ప్రియ ప్రభు అయిన యేసు, దేవుని బిడ్డ, నీవు ఎక్కడున్నావు, ఏ స్థితిలో ఉన్నా నా యేసు రామోతు అన్న ఆశ్రయపురానికి రమ్మని నిన్ను ఆహ్వానము తెలియజేస్తున్నాడు. రండి, రామోతు అన్న ఆశ్రయపురానికి రండి. ఆ ఆశ్రయపురమే నేడు ఉన్న సంఘం, మందిరం. అది ఏ మందిరమైనా కావచ్చు, ఏ సహవాసమైనా కావచ్చు, సత్యాన్ని ప్రబోధించే ఏ సంఘమైనా కావచ్చు, సత్యపు సుబోధలో శిక్షితులైన దైవజనుల ద్వారా ప్రబోధించబడినటువంటి ఉపదేశాన్ని విని మార్పు చెంది ప్రభువైన యేసుక్రీస్తు కృపర కలిగి ఆత్మీయతలో స్టెప్ బై స్టెప్ అధిరోహించి ఒక ఉన్నతమైన ఔన్నత్యాన్ని పొందాలి. ఆ ఔన్నత్యమే నిత్య జీవం, ఆ ఔన్నత్యమే పరలోక స్వాస్థ్యం. అది జరగాలంటే ఈ లోకంలో ఉండగానే రామోతన్న ఆశ్రయ పురానికి నువ్వు రావాలి. అది స్థానిక సంఘం, అది దేవుని మందిరం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఇంకా లోకంలో ఉన్నావేమో, ఒకవేళ నీవు చర్చికి వెళుతూ కూడా నిర్లక్ష్యంగా ఉన్నావేమో, మందిరానికి వెళుతూ అలక్ష్యంగా వెళుతున్నావేమో, మందిరానికి వెళుతూ ఆనవాయితీకి వెళుతున్నావేమో, మందిరానికి వెళుతూ నామకార్థంగా వెళుతున్నావేమో, మందిరానికి వెళుతూ ఆచారంగా వెళుతున్నావేమో, అది కుదరదండి. నీలో ఆత్మీయ పురోగతి కావాలి, ఆత్మీయ అభివృద్ధి కావాలి. ఎప్పుడైతే ఆత్మీయ అభివృద్ధి నీలో ఉంటుందో నీవు స్టెప్ బై స్టెప్ ఆత్మీయతలో ఎదుగుదల కలిగి నడవగలవు. ఎదుగుదల లేకపోతే చాలా కష్టం. మన ప్రియ భక్తులైనటువంటి దావీది ఎంత ఎదుగుదల కలిగి నడిచినాడండి ఆత్మీయతలో, ఎంత ఆత్మీయత సంపాదించుకున్నాడు దావీదు భక్తుడు. పాత నిబంధనలో మంచి పరిశుద్ధుడు ఆయన. అలాగే మనము కూడా ఆత్మీయతలు ఎదగాలి. ఎదిగే అనుభవమే రామోతు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి చర్చికి వెళ్ళినా ఆత్మీయ పురోగతి లేకపోతే చాలా నష్టదాయకం. మనము ఆత్మ సంబంధమైన పురోగతి పొందుకోవాలా. ఆత్మీయతలో మరగుజ్జుతనం ఉండకూడదు. ఆత్మీయతలో ఒక విధమైనటువంటి ఓ సంకుచిత స్వభావం ఉండకూడదు. ఆత్మీయతలు ఎదగాలి. ఆత్మను క్షేమాభివృద్ధి కలిగి ప్రభుతో మమేకమై ఆయన ఉండే స్థానానికి నీవును నేనును వెళ్ళాలి అంటే ఆ రామోతు అన్న ఆశ్రయపురానికి రావాలి. దేవుని బిడ్డ, ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను, నువ్వు ఎక్కడున్నా ఈ మాటలు ఏ స్థలంలో ఉండి నువ్వు వింటున్నా, దయచేసి నువ్వు వెళ్ళే మందిరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మందిరానికి వెళ్ళు, రామోతు అన్న ఆశ్రయపురానికి నువ్వు వెళ్ళు. అక్కడే నువ్వు దీవించబడతావు, ఒక ఔన్నత్యమైన స్థితికి నీ వెళ్ళగలవు. అలా వెళ్ళాలంటే మనం కొన్ని విషయాలు స్టెప్ బై స్టెప్, ఒక కొన్ని పాయింట్స్, మనము ఆ ఔన్నత్యమైన స్థితికి వెళ్ళాలంటే మనము దైవ గ్రంథంలోని కొన్ని విషయాలను కూలంకుషంగా ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలోని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, ప్రయాసబడి భారం మోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినాడు. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును అన్నాడు ఆయన. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఎందుకు రమ్మన్నాడు ఆయన? ఆయన మనల్ని, మనము ఆయన యొద్దకు వెళ్ళాలి. ఆయన ఆహ్వానం తెలియజేస్తున్నాడు, అనగా పిలుస్తున్నాడు. మొదటిగా పిలుపు, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు ఆయన. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసు యొద్దకు వచ్చినట్లయితే మనం ఆయన పిలుపు వినాలి. పిలుస్తున్నాడు ఆయన, ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులను ఆయన పిలుచుచున్నాడు. మనం ఏ భారంలో ఉన్నా, పాపం అనే భారమా, రోగం అనే భారమా, అప్పులు సమస్యలనే భారమా, వ్యాధి అనే భారమా, ఇబ్బంది అనే భారమా, బ్రతకలేననే భారమా, సమస్యలతో భారమా, నువ్వు ఏ భారముతో ఉన్నా నా ప్రియుడైన యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు ఆయన. ఎందుకు పిలుస్తున్నాడో చెప్పనా? ఆయన నీ కొరకు, ఆయన ప్రశస్తమైన విలువైన
అమూల్యమైన రక్తంలో నేను శుద్ధి చేయాలని, నిన్ను పరిశుద్ధపరచాలని, నీ జీవితానికి ఒక విలువనివ్వాలని, నీ జీవితానికి ఒక అమూల్యమైన సందేశాన్ని వినిపించాలని నా యేసు స్వామి నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ప్రియ దేవుని బిడ్డ, ఆయన పిలుపు విని ఆయన ఎందుకు రా. నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, నా యేసు నిన్ను విడిపించడానికి సమర్థుడు. ఆయన సమర్థుడు. నువ్వు ఆయన పిలిపి విని ఆయన ఎందుకు నువ్వు వచ్చినట్లయితే ఆయనలో నువ్వు ఉండగలవు, ఆయనలో నువ్వు జీవించగలవు. అందుకనే ఆయన పిలుచుచూ ఉన్నాడు. ఈ సమయంలో నా యేసు నిన్నే పిలుచుచున్నాడు. ఆయన పిలిపిని రా. సమస్త జిల్లారా అంటున్నాడు. అక్కడ ఒక వర్గమో, ఒక ప్రజో, ఒక జాతో, ఒక దేశమో, ఒక ప్రాంతమని మెన్షన్ చేయబడల గ్రంథములో. సమస్త ప్రజలు, సమస్త మానవాళి, సమస్త జాతి, మానవ జాతి అంతటికి ఆయన ఒక పిలిపిస్తున్నాడు. నా ఎద్దుకు రండి అయ్యా, నా ఎద్దుకు రండి. మీరు ప్రయాసతో జీవితాన్ని వెళ్ళబోస్తున్నారు, కష్టాలతో మీ జీవితాన్ని నెట్టుకుపోతున్నారు, కష్టాలు పడుతున్నారు. నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా. ఆయన పిలుపు విడి ఆయన వద్దకు వస్తే వాళ్ళకు మానసికంగా విశ్రాంతి వస్తుంది, భౌతికంగా విశ్రాంతి వస్తుంది, వారికి నెమ్మది దొరకతుంది. ఆయన వద్దకు వచ్చిన వారి కొరకు యేసయ్య ఆయనే మనందరి పాపములను తనపైన వేసుకొని సిలువలో మరణించినాడు. దేవుని బిడ్డలారా, ఆయన సిలువని వైపు మనం నువ్వు చూచి, యేసు నీకు విరుద్ధంగా నేను పాపం చేశానయ్యా, నీకు విరుద్ధంగా ఈ లోకంలో జీవించానయ్యా, నీకు విరుద్ధంగా అనేక ద్రోహాలు చేశానయ్యా, నీ కుమారుడును అనిపించుకుంటూ అర్హత యోగ్యత లేనివాడను, దయతో నా కొరకు నీవు పొందిన ఆ సిలువ శిక్షను బట్టి నన్ను నేను కూడా దాంట్లో పాలుబాగుస్తున్నాను, క్షమించయ్యా, నా అపరాధాలు క్షమించు, నా దోషాలు క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకోండి అయ్యా అని యేసు వద్దకు వచ్చి నువ్వు అడిగితే ఆయన నిన్ను తన ప్రశస్తమైన, విలువైన, అమూల్యమైన రక్తముతో నిన్ను కడిగి నిన్ను తనకి ఇష్టమైన బిడ్డగా చేసుకుంటాడు. దేవుని బిడ్డ, మార్పు చెందిన నీవు, ప్రభు దయాళుడని రుచి చూచిన నీవు దేవుని వాక్యములో ఎదుగుచూ ఉండాలి, దేవుని వాక్యములు ఎదుగుచూ ఉండాలి. శిశువులైన వారికి పాలు అవసరం అని అందుకని వాక్యం అనే పాల విషయంలో ఎదగాల అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచూ ఉంది. వాక్యం అనే పాల విషయం మనం ఎదుగుచూ ప్రభు అయిన దేవుని వైపు మనం చూడాల, ప్రభు అయిన యేసు వైపు నువ్వు చూడాల. నీ జీవితము ఆయనకు అప్పగించినట్లయితే నువ్వు ధన్యుడు, ధన్యురాలు అవుతావు. ఆ వాక్యం వినేదానికి మందిరానికి వెళ్ళాలి, సహవాసంలో పాలు పొందాల, మందిరానికి తరచు వెళుచు ఉండాలి. ఎందుకంటే నీ పిలుపు అదే. నీవు భూసంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించుతున్నా, పరసంబంధమైన లక్ష్యము, పరసంబంధమైన గురి, పరసంబంధమైన ఎయిము కలిగి నువ్వు నడవాల. అందుకనే నా ప్రభు అయిన యేసు నిన్ను పిలుచుచూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయన పిలుపు అందుకుని రా. అందుకని బైబిల్ గ్రంథం చెబుతుంది ఆయన పచ్చిగల చోట్లకు ఆయన నడిపిస్తాడు మనల్ని. పచ్చిగల చోట్లకు నడిపిస్తాడు. ఎందుకు పచ్చిగల చోట్లకు నడిపిస్తాడు? పచ్చిగనగా వాక్యం. వాక్యం మనము తరచు వినాలి. వినటి వల్ల మనకు విశ్వాసం వస్తుంది. కనుక మొదటిగా ఆ ఔన్నత్యమైన స్థితికి వెళ్ళాలంటే నువ్వు మొదటిగా చేయవలసిన పని ఏమిటంటే, నువ్వు చేయవలసిన పని ఆయన పిలుపును స్వీకరించాలా, ఆయన పిలుపును నువ్వు గ్రహించాల. ఎప్పుడైతే ఆయన పిలుపును గ్రహిస్తావో నీ జీవితం ధన్యకరమైనదిగా, నీ జీవితం మేలుకరమైనదిగా మార్చబడుతుంది. బిడి ఆ దేవుని బిడ్డ, కనుక నువ్వు ఆయన పిలుపును విను, ఆయన పిలుపులో నిలిచి ఉండు. నా యేసు నిన్నే పిలుచుచున్నాడు. ఈ స్వరము నీ కొరకే. నువ్వు ఎంత ఇంకా నీవు లోకములో, లోక బంధకాల్లో ఓ బంధించబడి ఉన్నావేమో, నా యేసు నిన్ను విడిపించుటకు సమర్థుడు. నిన్ను విడిపించేదానికి ఆయన సిలువలో తన వెవ్వన పరిశుద్ధమైన, ప్రశస్తమైన, విలువైన రక్తాన్ని కార్చినాడు నిన్ను క్షమించేదానికి. యేసు యొద్దకు రా.
ఆయన ఇచ్చేటటువంటి ఆ కృపను, ఆ కనికిరాన్ని పొందుకున్నట్లయితే ఆత్మీయంగా నువ్వు ఎదగలవు, ఆత్మీయంగా ఎదగలవు. పచ్చిగల చోట్ల ఆయనను పరుణజేయుచున్నాడు అనగా ఆ వాక్యాన్ని వినాలి. నీ వాక్యం నా పాదలకు దీపం, నా త్రోవకు వెలుగు, జుంటే తేన దారల కంటే అది మధురమైనది. ఆయన మాటలు యేసు యొద్దకు మనం వచ్చేది ఆయన మాటల కోసం. ఆయన మాట మన బతికిస్తుందండి, ఆయన మాట మన ధైర్యపరుస్తుంది, ఆయన మాట మనల్ని ఓ ఉజ్జీవపరుస్తుంది. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది. రెండవది మనం చూస్తున్నాం, ఆయన మొదటిగా పిలుపు రామోతు అన్న ఔన్నత్యమైన స్థితికి నువ్వు వెళ్ళాలంటే మొదటిగా పిలుపు. రెండవదిగా మనం చేయవలసింది ఏంటంటే ఆయన పిలిచిన తర్వాత మనము ఆయన సన్నిధిలో కూర్చుని ఉండాల, ఆయన సన్నిధిలో కూర్చుని ఉండాలి. అనగా ఆయన సన్నిధిలో మనం కూర్చుని ఉన్నట్లయితే మనకు అన్ని విధాల మేలుకరంగా దీవెనకరంగా ఉంటుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఏం చేస్తాడంటే ఆ బిడ్డ దోగాడుతూ కూర్చుంటాడు, కూర్చుంటారు. అది చాలా ప్రయోజనం. ఎంతసేపు ఉయ్యాల్లో ఊపగలరు? నేను చాలా కాలం ఉయ్యాల్లో ఊపగలను అంటే కుదురుతుందా? కుదరదు. ఏ తల్లి ఉయ్యాల కొంతవరకే, ఉయ్యాల కొంత సమయం వరకే, కొంతకాలం వరకే, తర్వాత కూర్చోవాలి. అవును, మన ప్రభు అయిన యేసు సన్నిధిలో మనము కూర్చోవటం ఎంతైనా మేలు. ఎందుకంటే కూర్చోవటం అంటే మనల్ని మనము ఎదుగుదలగలిగిన నడవటం, మనల్ని మనము ఆత్మీయతలో అభివృద్ధి కలిగి నడచట, ఆత్మీయ పురోగతి మనలో ఉండాలి అనగా ఎదగాల. అంటే ఆయన సన్నిధిలో మనము కూర్చోవాలి. లూకా సువార్త 10:39 వచ్చిన మనం చదివితే అక్కడ రాయబడి ఉందండి, యేసు ప్రభుల వారు ఆ బేతనీ అని ఊరికి వెళ్ళాడు యేసయ్య, యేసయ్యతో పాటు 12 శిష్యులు. వాళ్ళు ఆ బేతనీ గ్రామంలో సువార్త చెప్పుచూ ఉన్నారు. సువార్త చెప్పుచూ ఉంటే మార్త, ఒక కుటుంబం ఉంటుంది, మార్త, మరియా, వాళ్ళ తమ్ముడు లాజర్ గారు. అయితే యేసు ప్రభుల వారిని మార్తమ్మ ఆహ్వానించింది, నా ఇంట్లో రండయ్యా ప్రార్థన చేసి వెళ్ళుదురు, ప్రభుల వారిని ఆహ్వానించేసింది, మంచిది. అయితే ప్రభుల వారు ఆ ఇంటికి వచ్చాడు, ఆ ఇంట్లో కూర్చున్నాడు. నేను అనుకుంటాను ఏదో యేసయ్యకి ఒక చిన్న పేట లాంటిది ఏదో ఒకటి వేసి ఉండొచ్చు అనుకుంటా. అయితే యేసయ్య కూర్చు, యేసయ్య ముందు శిష్యులందరూ కూర్చున్నారు, 12 శిష్యులు కూర్చున్నారు. యేసయ్య ఆ యేసయ్య దగ్గరకు వచ్చి మరియమ్మ కూడా కూర్చుందండి, మరియమ్మ కూడా కూర్చుంది, యేసు పాదాల దగ్గర కూర్చుంది. యేసయ్య బోధిస్తుంటే మార్తమ్మ కూడా కూర్చుంది. యేసయ్య బోధిస్తుంటే ఆమె చాలా భయభక్తులతో, శ్రద్ధాభక్తితో ప్రభుల వారి సుబోధన వింటుంది, ప్రభుల వారి బోధించే విధానం. ఎందుకంటే ఈయన బోధించే విధానం అథారిటీతో బోధిస్తున్నాడు, అధికారంతో బోధిస్తున్నాడు, ఓ కమాండింగ్ పవర్తో బోధిస్తున్నాడు. ఏమిటినా, మన దగ్గర ఉన్నటువంటి శాస్త్రుల వలె కాదే, మత బోధకుల వలె కాదే, ఏదో డిఫరెంట్గా ఈయన బోధిస్తున్నాడే అని ఆమె నివ్విరిపోతూ అలా చూస్తూ వాక్యం వినుటి వల్ల ఆమెలో క్రియ చేయడం ప్రారంభించింది. మరియా అంటే సేదు, ఆమెలో ఉన్న సేదంతటిని ఒప్పుకోవటం మొదలుపెట్టింది. దేవుని బిడ్డలారా, బోధ వినేదానికి యేసు పాదాల దగ్గర మరియ కూర్చుందండి, మరియ కూర్చుంది యేసు పాదాల దగ్గర. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయతలో ఎదుగుదల కలగాలంటే మనం యేసు పాద సన్నిధిలో అనగా మందిరంలో కూర్చోవాలా. ఆయన సన్నిధానంలో మనం కూర్చుంటే మన జీవితం మేలుకరంగా, మన జీవితం ఆశీర్వాదకరంగా, మన జీవితం అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక అలాంటి ప్రయోజనకరంగా మనం ఉండాలంటే మనం ఆయన సన్నిధిలో కూర్చోవాలి. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో కూర్చుంటామో మనం అన్ని విధాల మేలుకరంగా ఉండగలం, అన్ని విధాల ప్రయోజనకరంగా ఉండగలం. కనుక ప్రియమైన వారలారా, మనం ఆయన సన్నిధిలో కూర్చోవటం చాలా ప్రయోజనకరం, చాలా మేలుకరం. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, పరమగీత గ్రంథం 2:3 మనం చూసినట్లయితే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లుందో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము అన్న మాట చూస్తున్నాం పరమగీతముల గ్రంథములో. అంటే
అడవి వృక్షములలో జల్దరు చెట్టు ఎట్లా ఉంటుందో పురుషులు నా ప్రియుడు అట్లా ఉంటుంది. అనగా తన ప్రియుడైన యేసయ్యను ఆమె ఒక జల్దరు చెట్టుతో పోల్చుకుంటుంది. ఆమె అరణ్యములో జల్దరు చెట్టు ఒక విశేషమైనది. ఆ జల్దరు చెట్టు ఏ విధంగా ఉన్నదో లోకమనే అరణ్యంలో పురుషులు నా ప్రియుడు అలా ఉన్నాడు అంటుంది. జల్దరు చెట్టుతో పోలుస్తుంది ప్రభు అయిన యేసయ్యను. అనగా ఆ చెట్టు ఉన్న చోట సవ్యత ఉంటుంది. ఆ చెట్టు ఉన్న చోట వెళ్ళి కూర్చుంటే మనసుకు సమాధానం నెమ్మది దొరకతుంది. కానీ యేసయ్య ఉన్న చోట నువ్వు వెళితే ఆయన సన్నిధిలో ఆ చెట్టు కింద కూర్చున్నట్టయితే నీకును సేమ్ నెమ్మది మేలు సమాధానం కలుగుతుంది. అలా కలుగుట కారణం యేసు నీడలో నువ్వు కూర్చున్నావు, యేసు కౌగిట్లో నువ్వు కూర్చున్నావు. కూర్చోవటం ద్వారా నీకు వచ్చింది ఏమిటంటే ఆనందము. రాయబడింది ఆనంద భరితినై నేను అతని నీడను కూర్చున్నాను. ఆనందం ఎక్కడిది? ఈ లోకములో నీకు కూర్చుంటే నీకు ఆనందం రాదండి. యేసు సన్నిధిలో నీకు ఆనందం ఉంది, యేసు సన్నిధిలో నీకు అనురాగం ఉంది. ఆయన సన్నిధిలోనూ కూర్చోవాలి, ఆయన మందిరంలోనూ కూర్చున్నట్టయితే ఆయన నీడలోను కూర్చున్నట్టే. జల్దరు చెట్టు యేసుకు సాదృశ్యంగా ఉంది. జల్దరు అనగా యాపిల్ చెట్టు. ఆ యాపిల్ చెట్టు మనం సహజంగా చెబుతాం యాపిల్ కాయలు తింటే ఆరోగ్యానికి మంచిది అని. డాక్టర్స్ కూడా సజెషన్ ఇస్తారు మంచి శ్రేష్టమైన ఆహారం తీసుకోండి అని. ఆహారంలో శ్రేష్టమైన ఆహారంలో ఒకటి యాపిల్ పండు. ఆ యాపిల్ పండు తినటం వల్ల అది మంచిది. అందుకని నేను ఆనంద భరితని అతని నీడను అనగా ఆ జల్దరు చెట్టు నీడ నేను కూర్చున్నాను అని తన ప్రియుడైన ప్రియుని బట్టి శూలమితి అయినటువంటి ఆమె చెప్పుచు ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఆదివారం దినం నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ఆదివారం దినం బజార్లో కూర్చున్నావా? అది మంచిది కాదే. నువ్వు కూర్చునే స్థలం దేవుని మందిరం, నువ్వు కూర్చునే ప్రదేశం దైవ సన్నిధి. ఎక్కడ కూర్చుంటున్నావు? ఎక్కడ ఉంటున్నావు? ఆదివార పరిశుద్ధ దినం, సంఘం మందిరం ప్రార్థన చేస్తున్న దినమున నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? లోకంలోనా? నష్టం సుమా, ఆయన సన్నిధిలోనూ కూర్చున్నట్టయితే ఆనందం నీకు వస్తుంది. ఆనంద భరితనై నేను అతని నీడన కూర్చున్నాను, అతని ఫలము నా జిహ్వకు మధురం. అవును, అతని ఫలము మన జిహ్వకు అనగా మన నాలుకకు మధురంగా ఉండాలంటే అతని మాటలు మనకు మధురంగా ఉండాలంట. యేసయ్య మాటలు జుంటే తేనె ధారల కంటే మధురమైన మాటలు. ఆ మాటల్లో మనం ఉన్నట్లయితే, ఆ మాటల్లో మనం జీవించినట్లయితే అన్ని విధాలు మనం ఆశీర్దించబడతాం, అన్ని విధాలు మనము వర్ధిల్లుతుంటాం. దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? నీ కూర్చున్నది ఎక్కడ? దుష్టులు ఆలోచన చొప్పున నడువుక, పాపులు మార్గంలో నిలువుక, అపహాసులు కూర్చుండు చోటును కూర్చుండకూడదు. నువ్వు కూర్చుండవలసిన స్థలం దేవుని చేత నియమించబడిన పరిశుద్ధ మందిరంలో నీవు ఉండాలి. అక్కడ ఉంటేనే నీకు శ్రేయస్కరం. అక్కడే ఉపదేశం ఉంది. ఆనందంతో నువ్వు పాటల ద్వారా కీర్తన ద్వారా ఆయన్ని ఆనందింపజేసే ప్లేస్, పరిశుద్ధ స్థలం. అక్కడికి నువ్వు వెళితే నీ జీవితం ఎంతగానో దీవించబడుతుంది, ఎంతగానో ఆశీర్దించబడుతుంది, ఎంతగానో నువ్వు ఓ వర్ధిల్లుతూ ఉంటావు. ఆ పండ్లు మధురమైనవి, మధురమైనవి అనగా ఆయన వాక్యం మధురమైనది. ఆ వాక్యం వినాలి. ఇది హితోపదేశాన్ని చూపిస్తుంది, అనగా చక్కటి ఉపదేశాన్ని వ్యక్తపరచుచూ ఉన్నది. మనము చక్కటి ఉపదేశం వినాలి. యేసయ్యలో ఉన్న మనము ఉపదేశానికి లోబడాలి. యేసయ్యలో ఉన్న నీవు ఉపదేశంలో నిలిచి ఉండాలి. యేసయ్యలో ఉన్న నీవు ఉపదేశ క్రమానికి నువ్వు అనుసరించాలి. అప్పుడు నీ జీవితం చాలా ధన్యకరమైనదిగా ఉంటుందండి, చాలా మేలుకరమైనదిగా ఉంటుంది. కనుక దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేరిగి నీవు దేవుని సన్నిధిలో కూర్చోవు. పిలుచుకున్న నిన్ను ఎందుకు నేను పిలిచాడంటే
ఆయన సన్నిధిలో కూర్చోవాలనే దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన సన్నిధిలో కూర్చొని నిన్ను నీవుగా తన్మయం చెంది ఆ ప్రభువుని ఆరాధన చేయాలా. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభులు వారిని స్మరించుచు పాటల ద్వారా, కీర్తన ద్వారా, ఆరాధన ద్వారా ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలా, ఆయన నామాన్ని హెచ్చించాలా. ఆ పర్పస్ మీదనే నిన్ను రక్షించాడు యేసయ్య. నువ్వెన్నడూ అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండక ప్రభు సన్నిధిలో నిలిచి ఉండు. నా దేవుడు నీ జీవితంలో మేలైన దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చుటకు ఆయన సమర్థుడు. ఆత్మీయ మెట్టులో మరొకటి చూద్దాం మనం. మొదటిగా పిలుపు, రెండవదిగా ఆయన సన్నిధిలో కూర్చోవటం, మూడవదిగా ఆయన ఆనుకోవాలా. ఎవరిని? మన ప్రభు అయిన యేసుని మనం ఆనుకోవాలి. చూద్దాం బైబిల్ గ్రంథంలో పరమగీతల గ్రంథం 8:5 మనం చూస్తే, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వచ్చినది యవతే. తన ప్రియుని ఆనుకోవాల. యెషయా గ్రంథం 26:3 రాయబడి ఉంది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానికి పూర్ణ శాంతి. అవును, మన మనసు యేసు మీద ఆనుకోవాలి. లోకం మీద కాదు, లేక లోక ఆకర్షణ మీద కాదు, లోక సుఖభోగాల వైపు కాదు, నీ నా పాపములు భరించిన యేసు మీద నువ్వు ఆనుకోవాల. లోకం మీద ఆనుకున్నవా గుచ్చుకుంటాయి. లోకము ముళ్ళు, లోకము ముళ్ళు లాంటిది, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అన్నటువంటివి. అవి నిన్ను గుచ్చుకుంటే లోకం నీలోకి వచ్చేస్తుంది. కానీ నువ్వు ప్రభు మీద ఆనుకున్నట్టయితే ప్రభువు నీలో ఉంటాడు. ప్రభు నిన్ను కలిగిన, నీవు ప్రభువుని కలిగి నడవగలవు. ప్రభు యొక్క వాక్యం నీలో ఉండగలదు, ప్రభు యొక్క సన్నిధి నీలో ఉండగలదు. ప్రభు అయిన యేసుకు నువ్వు ప్రియమైన వ్యక్తిగా నువ్వు నడవగలవు. దేవుని బిడ్డ, ఎవరిని అనుకుంటున్నావు? డబ్బును అనుకుంటున్నావా, లేక బంధువులను అనుకుంటున్నావా, లేక లోక సుఖాన్ని అనుకుంటున్నావా, లేక ఇదొక సాంప్రదాయాలు అనుకుంటున్నావా, లేక నీ స్నేహితులను అనుకుంటున్నావా? చాలా ప్రమాదం. లోకాన్ని స్నేహించినట్టయితే చాలా ప్రమాదం. కానీ యేసు మీద నువ్వు ఆనుకున్నట్టయితే అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, అది చాలా మేలుకరంగా ఉంటుంది. యేసయ్య ప్రియ శిష్యుల్లో ఒక శిష్యుడు, యేసు ప్రేమించిన ఒక ఆయన. యోహాను సువార్త 13:23 మనం చూస్తే, ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనెను అని రాయబడి ఉంది. ఎవరిని అంటే, దేవుని బిడ్డలమైన మనము ఆయన్ని మనం ఆనుకోవాల. ఆయన ఆనుకున్నట్టయితే మన జీవితం ధన్యకరమైనవిగా ఉంటుంది. మరి నువ్వు ఎవరిని అనుకుంటున్నావు? యేసును అనుకుంటే నీకు శ్రేయస్కరం, యేసును అనుకున్నట్టయితే నీకు మేలుకరం. ప్రియుడైన యేసు ప్రభు రొమ్మును అనుకుని జీవించుట మనము నేర్చుకోవాల. ఆయన ఆనుకుని మనం జీవించటం మేలుకరం. లోకాన్ని ఆనుకోవద్దో, లోకస్థితిని ఆనుకోవద్దో, ప్రభు అయిన యేసుని మనం ఆనుకున్నప్పుడు యేసయ్య మనకి మేలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డరా, మనము ఆయా పరిస్థితుల్లో మనము కొన్ని విషయాలు మన జ్ఞానం మీద మనం ఆనుకుంటాం, మన జ్ఞానం మీద, లేక మన యొక్క ఆ ఉద్యోగం మీద కొంతమంది అనుకుంటారు, కొంతమంది వారికి కలిగినటువంటి స్నేహితుల మీద అనుకుంటారు, కొంతమంది బంధువుల మీద అనుకుంటారు, లేక కొంతమంది వారికి కలిగినటువంటి ఔన్నత్యం, వాళ్ళకి కలిగిన స్థితిని బట్టి అనుకుంటారు. నో, అది కాదు. మనం దేనికైనా ఏ విషయంలోనైనా ఎప్పుడైనా ఆనుకోవలసిన వ్యక్తి, ఆధారపడవలసిన వ్యక్తి ప్రభు అయిన యేసు ఒక్కడే. ఆ యొక్క మూడు విషయాలు మనం ఈరోజు ధ్యానం చేశాం. ప్రభు చిత్తం వచ్చే ఎపిసోడ్లో మిగిలిన అంశాలు బట్టి మనము ధ్యానం చేద్దాం. దేవుడు తన వాక్కును మన హృదయంలో పదిలం చేసి ఆశీర్వదించినట్టు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవుడా, కనికరాను చూపు మా యేసయ్య, మీ స్తోత్రం. ఈ దినమున ఆశ్రయపురమైనటువంటి రామోత్ గురించి ధ్యానం చేయటం మీకు కృపించారు, వందనాలు స్వామి. ఈ 5వ ఆశ్రయపురమైన రామోత్తులో నాయన చేరిన వారు ఒక ఔన్నత్యం కలిగిన స్థితి కలిగిన వారే చేరబడగలరు అని చెప్పారు నాయన. అవును తండ్రి, ఆ ఔన్నత్యం స్థితికి వెళ్ళాలంటే మొదటిగా మీ పిలుపును,
రెండవదిగా మీ సన్నిధిలో కూర్చోవటం, మూడవదిగా మిమ్మల్ని ఆనుకోవటం మాకు నేర్పించారు, వందనాలు. ఆ విధంగా మేము మీ సన్నిధిలో ఎప్పుడు ఉండి ఔన్నత్యమ స్థితికి అధిష్ఠించుట కావలసిన జ్ఞానము తెలివి వివేకం ప్రతిని బిడ్డకి దయచేయమని, వీక్షిస్తున్న వీక్షకులను కనికరించండి, కృప దయచేయండి. మీ దినమైన వెడ్డింగ్ డే బో బర్త్డే జరిపిస్తున్న బిడ్డల మీద నీ సన్నిధిని మీ కృపను కనికరాన్ని దయచేయండి నాయన. బలహీనలు తాకండి, రోగులు ముట్టు బాగు చేయండి. ప్రతి చీకటి నుండి తొలగిస్తున్నాను యేసు నామములో. నీ కృపా కనికర కటాక్షములు తనది హస్తము తోడు గురించి మేలుతో నింపమని నాయన. కృపా కలవరి వీక్షకులందరి కుటుంబాల్లో గొప్ప నెమ్మది మేలు సమాధానం దీవుని ఆశీర్వాదం అంచమని, ఆశ్చర్యం సన్నిధిని వ్యక్తపరచమని, ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు దివి కృప, నిత్యుడుగు పరిశుద్ధాత్మదేవు నిత్య సన్నిధి సదామానికి ఎలరికి తోడుగా ఉండి నడిపించును గాక, ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభువు యేసు కృప మీకందరికీ తోడుగా ఉండును గాక, ఆమెన్.